హలో అన్న, నమస్తే. మనం రెగ్యులర్గా ఆన్లైన్ లోన్ యాప్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఆన్లైన్ లోన్ యాప్స్ వల్ల హెరాస్మెంట్ నుంచి మనం ఎట్లా తప్పించుకోవాలి, వాళ్ళు మనల్ని ఏ విధంగా టార్చర్ పెడతారు, లోన్ కట్టకపోతే ఏం జరుగుతుంది, ఇలాంటి రకరకాల విషయాలు మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాము. అయితే ఈరోజు రూపీ రెడీ యాప్ గురించి కొద్దిగా చెప్పుకుందాము. మనం రూపీ రెడీ గురించి ఆల్రెడీ కొన్ని కొన్ని విషయాలు చెప్పుకుంటూనే ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు రూపీ రెడీ యాప్లో లోన్ కట్టకపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని గురించి ఒకసారి క్లారిటీగా మాట్లాడుకుందాము. రూపీ రెడీ యాప్ వాడు మనకు 2000 నుంచి 25,000 వరకు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది సెల్ఫ్ ఎంప్లాయిడ్కి. మనం గనక ఈ రూపీ రెడీ యాప్లో లోన్ తీసుకొని పేమెంట్ చేయకుండా ఉండి ఉంటే వాడు మనకు రెగ్యులర్గా మెయిల్స్ చేస్తూ ఉంటాడు, మెసేజ్ చేస్తూ ఉంటాడు అనే విషయాన్ని మనం ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాము. అయితే ఈ రూపీ రెడీ యాప్ వాడు ఇంటికి వస్తాడా? ఇంటికి రావడం అనేది మ్యాక్సిమం 90% ఛాన్సెస్ తక్కువ అన్న. ఎక్కడ వచ్చిన దాఖలాలు కూడా ఎవరికి కనపడవు. కాకపోతే మనకి లీగల్ నోటీస్ అనేది 2-3 times సెండ్ చేయడం జరుగుతుంది అని కూడా మనం రెగ్యులర్గా చెప్పుకుంటున్నాం. ఇంటికి వస్తాడా రాడా అనే విషయానికి వస్తే మన లోన్ అమౌంట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది బ్రో. ఏదైనా ఒక ఏజెంట్ మన ఇంటికి రావాలి అంటే నువ్వు ఒక 5,000 తీసుకున్నావు, ఒక 10,000 తీసుకున్నావు, ఏజెంట్ ఇంటికి వస్తాడా అంటే రాడు. నువ్వు ఒక 50,000 తీసుకున్నావు, 100,000 తీసుకున్నావు, అప్పుడు ఛాన్సెస్ పెరుగుతాయి. వస్తాడని కాదు, ఛాన్సెస్ పెరుగుతాయి. వాళ్ళ ఏజెంట్ అసలు వీడు బ్రతుకున్నాడా చచ్చిపోయిందా అని పంపి చూసిరా అని పంపించే దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఇంటికి వస్తాడు రాడు అనే విషయాన్ని ముందుగా గుర్తుంచుకోవాల్సింది మీరు. రెండు అంశాలపైన బేస్ అయి ఉంటుంది ఏజెంట్ ఇంటికి రావడం అనేది. ఒకటి, మనం లోన్ ఇంతకుముందు వాళ్ళకి పేమెంట్ చేసిన విధానాన్ని. రెండు, మీరు తీసుకున్న లోన్ అమౌంట్ని బట్టి ఉంటుంది. ఎవరైనా సరే పెద్ద లోన్ అమౌంట్ తీసుకున్నట్టయితే మ్యాక్సిమం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. చిన్న అమౌంట్ తీసుకున్నట్టయితే రారు అని చెప్పలేం కానీ మీకు లీగల్ నోటీస్ పంపే ఛాన్స్ ఉంటుంది, చాలా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం పేమెంట్ చేసుకోవడమే మంచిది. మీరు సెటిల్మెంట్ చేసుకోండి వాళ్ళతో. ఒక 5,000 పేమెంట్ వచ్చిందనుకోండి, మీరు నేను 3,000 కట్టగలను అని చెప్పి మాట్లాడుకొని పేమెంట్ చేసుకోవడం మంచిది అని నా ఉద్దేశం. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం లోన్ తీసుకోవడం కానీ లోన్ ఎగ్గొట్టడం కాదు అని గుర్తుంచుకోండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మరిన్ని యాప్స్ గురించి మనం రెగ్యులర్గా నా సొంత అనుభవంలో ఫేస్ చేసిన విషయాన్ని మాత్రమే మాట్లాడుకుంటాం. ఏది ఏదో ఒకటి చెప్పాలి కదా యూట్యూబ్లో అన్న ఉద్దేశంతో ఏ విషయాన్ని చెప్పాం అని గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్.